हेलो फ्रेंड्स, सुधा माय चैनल की स्वागत। मा डायरी लो 15वा पेज 15th पेज अतिदानं वलन बलैनवाडु बलिचक्रवर्ति, अति लोभं वलन पाडैनवाडु दुर्योधनुडु, अति कोपं वलन पाडैनवाडु విశ్వామిత్రుడు, అతి కామం వలన పాడైనవాడు రావణాసురుడు, అతి ఆశ వలన పాడైతున్నవాడు అంటే పాడైనవాడు పాడైతున్నవాడు మానవుడు మాత్రమే. నిజానికి నీడకు తేడా ఉన్నట్టే మాటకి చెప్పుడు మాటలకి ఎంతో తేడా ఉంటుంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒకటి చిన్న విషయం, బాల్యంలో బట్టలు మురికి చేసుకునేవాళ్ళ, కానీ మనసు స్వచ్ఛంగా ఉండేది. కానీ పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా ఉంటున్నాయి, కానీ మనసు మాత్రం మురికైపోతుంది. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోతున్న వారికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు. విద్య, వివేకం, పరిజ్ఞానం అనేది అంటే బావిలో నీళ్ళ లాంటిది. వాడుతున్న కొద్దీ అంటే తోడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దగ్గరవుతున్నట్లే. గొంతులో ఉన్న మాటలు అయితే నోటితో చెప్పగలం, కానీ గుండెలో ఉన్న మాటను కేవలం కళ్ళతోనే చెప్పగలం. అవును కదా, నువ్వు మాట్లాడుతూ ఉంటే జ్ఞానులు మౌనంగా ఉంటారు. అంటే ఎవరైనా జ్ఞానుల మాటలు వినాలనుకుంటే నువ్వు మౌనంగా ఉండాలి. పేరుకు బంధువులే అందరూ, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులు ఎవరు రాబంధువులు, ఎవరు ఆత్మబంధువులో కూడా. మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకండి. మానవత్వం తెలియని వారిని కలుపుకోకండి. కన్నవాళ్ళ మీద కొడుకుల కంటే కూతుళ్ళే అనురాగం ఎక్కువ. ఎందుకంటే కొడుకులు ఆస్తులు పంచుకుంటారు, కూతుళ్ళు మాత్రం అలా కాదు. అనురాగాన్ని పంచి ఇస్తారనేది నా సూచన. నమ్మించి పొందిన బంధం నడి మధ్యలోనే విడిపోతుంది. నమ్మకంతో ఏర్పడిన బంధం చివరి వరకు శాశ్వతంగా ఉంటుంది. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటావేమో, కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయనేది నా మాట. సాధన లేకుండా విజ్ఞానాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకడం లాంటిది. మన నోటి నుండి వెలువడే సరైన పదం ఒక మంచి తాళం చెవి లాంటిది. ఏ గుండెనైనా తెరవగలదు, ఎంతటి నోరైనా మూయగలదు. ఎదుటివారికి అర్థం లేకున్నా సరే, అంటే అర్థం లేకున్నా అర్హత లేకున్నా సరే గౌరవించు. ఎందుకంటే నువ్విచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది, ఎదుటివారిని కాదు. నటించే వాళ్ళు ఉన్నంతకాలం నిజాయితీగా బతికేవాడు ఓడిపోతూనే ఉంటాడు. కత్తి వల్ల కలిగే గాయం కంటే మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది. ఏమి జీవితం అని బాధపడే కంటే నా జీవితానికి ఏమి తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడు. జీవితం ఎంత బాగుంటుందో. మనకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండకపోవచ్చు, ఉండవచ్చు,
కానీ కొన్ని కోట్ల మంది మనం అంటే మనకన్నా మనం బాగున్నామన్న నిజాన్ని మరవద్దు. కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నామని నిజాన్ని మరవద్దంటాను. సంతోషం అనేది మన మనసులో సృష్టించుకోవాలి, అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. గాయపడిన వాడికి తెలుస్తుంది దానివల్ల కలిగే బాధ, అంతేగాని గాయం తెలిసిన అంటే గాయం చేసిన వారికి ఏం తెలుస్తుంది ఆ బాధ? ఏ బాధ అంటే ఏ బంధం అయినా ఉంటే అద్దం లాంటిదైనా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. మౌనం మనస్సుని శుద్ధి చేస్తుందట, స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం అంటే బుద్ధిని శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది, దానం సంపాదనను శుద్ధి చేస్తుంది, ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది, క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది, మెరుగుపరుస్తుంది కూడా. దాచిపెట్టిన ధనం పరులపాలు, అందమైన ఈ దేహం అగ్నిపాలు, అస్థికలన్నీ గంగపాలు. కొడుకు పెట్టాల్సిన అంటే తద్దినం కొడుకు మనకు చనిపోయినాక మాట ఇదన్నీ. కొడుకు పెట్టాల్సిన అంటే పెట్టిన తద్దినం కాకుల పాలు. నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలు? కానీ నీవు చేసిన పుణ్యం ఫలం మాత్రమే నీ పాలు. అది తెలుసుకొని అందరం బ్రతికితే ప్రపంచమంతా శాంతి పాలు. అద్భుత విజయం వెనుక రహస్యం కేవలం కష్టించి పనిచేయడమే అని అంటాను. పాలలో చక్కెర వేసినా చక్కెరలో పాలు వేసినా కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించి జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే. చక్కెర కరిగిపోయిందని కాకుండా పాల రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కూడా బాధపడుతూ ఉండకుండా ఓ మంచి పాఠం నేర్చుకున్నామని ముందుకు సాగండి. చెడ్డవారు మంచివారు అని వేరువేరుగా లేరు. ఎప్పుడు నటనరాని వారు నిజం మాట్లాడేవారు చెడ్డవారిగా మిగిలిపోతున్నారు అంతే. దూరంగా ఉన్నవారిని దగ్గరకు చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటికి మాత్రమే ఉంది. భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్టు. కష్టాలలోనే కటిక నిజాలు బోధపడుతూ ఉంటాయి జీవితానికి. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. మంచి మనసు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. తన లోపల ముత్యాలు రత్నాలు దాగి ఉన్నాయి అని సముద్రం ఎప్పటికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలోనో కెరటం రూపంలోనో ఒడ్డుకు తెస్తుంది. మనసున్న వారు కూడా అంతే, తమకు తాముగా తమ గుణగణాలను ఎవ్వరికీ చెప్పరు. సమయం వచ్చినప్పుడు ముత్యాలు రత్నాల వలె వాటంతట అవే బయటపడతాయి. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం ఉండదు. దేన్నైనా ప్రేమతో చేసి చూడండి, అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది.
కింద పడడం ఒక విధంగా మంచిది, ఎందుకంటే మన స్థాయి ఏంటి అనేది తెలుస్తుంది. ఇంకా పైకి లేవడానికి అంటే ముందుకొచ్చే చేతులను బట్టి సొంతం ఎవరో పరాయి ఎవరో కూడా తెలుస్తుంది. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీదకు నిందలు వస్తాయి. అయితే ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకు, ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు సహనం పరిశీలిస్తున్నాడు. అది తెలుసుకో. ఒక విషయం, ప్రపంచ సంపద అంతా పుస్తకాలే. దేశానికి తరతరాలకు నిజమైన వారసత్వం పుస్తకాలే. పుస్తకాలను చదివిన వాళ్ళు జ్ఞానులు అవుతారు. ఇదండి ఈరోజుతో నా అంటే మా డైరీలో పేజీ. మరి తిరిగి మరో పేజీతో కలుస్తాను, ఉంటానండి.